రెడీ, రోలింగ్ అండి. డైరెక్టర్ గారు రెడీ. చెప్పండి, ఏం పేరు మీ పేరు? సరే, ఏంటి సార్ డైరెక్టర్ గారు అలా మాట్లాడుతుంది? ఏంటి ఇప్పుడు చేయాలా ఇంటర్వ్యూ? 10 నిమిషాలు ఆగి స్టార్ట్ చేద్దాం. డైరెక్టర్ గారు ఏంటండి 10 నిమిషాలు ఆగి చేస్తా అంటే? నాకు టైం లేదండి, నేను వేరే సినిమా షూటింగ్కి వెళ్ళాలి. చెప్పలేదు ఏమకి మీరు? ఓ అబ్బో, విన్నాలే మీరు ఎంతో బిజీ అని. మీకు ఇంటర్వ్యూ కాలొద్దా సార్? ఏదో ప్రెస్టేషన్స్ ఉంది సార్, ప్రశాంతంగా ఉన్న యాంకర్ని పిలవండి సార్. నా బాధ అండి, నా బాధ. సార్ డైరెక్టర్ గారు ఏంటండి, ఇవిడ ఇంటర్వ్యూకి పిలిచారా లేకపోతే ఇవ్వ బాధలు పిలవడానికి పిలిచారా? నాకు తెలియదు, మీరు ఇంటర్వ్యూ చేయండి. ఏం సినిమాలు చేశారు ఇప్పటి వరకు? ఏమండి ఏ సినిమాలు చేశారు తెలియక ఏమన్నందుకు పిలిచారండి? నాకు అర్థం కాదు. మీరు చెప్పచ్చు కదండి. డైరెక్టర్ గారు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ని చాలా మంది ప్రేక్షకులు చూస్తారు, నా గురించి ఏమనుకుంటారు? నేను ఏదో ఖాళీగా ఉండి స్టూడియోలో ఉండొచ్చాను అనుకోరు? అయితే క్యాన్సిల్ చేసేద్దామా ఇంటర్వ్యూకే? ఏంటి సార్ ఇవి ఇట్లా ట్యాంకర్లు పెట్టకండి సార్ ఇంకోసారి. నా ముఖం ఎలా చూపించారు? నాకు ఇవన్నీ నాకెందుకండి, నా బాధలు నాకున్నాయి. మీరు నన్ను ఎందుకు పిలిచారు సెలబ్రిటీ? నేను వెళ్ళిపోతానండి. సరే మీ ఇష్టం, ఇంకోసారి ఆలోచించుకోండి. ఇప్పుడైతే నేను రెడీ. మేడం మీరు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, మాకు కొంచెం ఫ్యాన్స్ ఫాలోయింగ్ బాగానే ఉంది నాకు బయట. నాకు కంటిన్యూస్ గా కాల్స్ వస్తున్నాయండి. మీ కాల్స్ గురించి నాకెందుకండి? నాకు అర్థం కాదు. మీరు ఏడిపిస్తున్నారండి. ఈ అమ్మాయి ఖాళీగా ఉంటే అప్పుడు నన్ను పిలవండి, అప్పటిదాకా నన్ను పిలవకండి.